హాయ్ గైస్ ఈ వీడియో వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఇలా క్రియేట్ చేయాలి అండ్ ఇన్స్టాగ్రామ్ ఇలా డిలీట్ అనేది టూ పాయింట్స్ అయితే చెప్తా అనమాట సో క్రియేట్ కూడా చేయొచ్చు డిలీట్ కూడా చేయొచ్చు నేను ఈజీ ప్రాసెస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేయండి సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినాక ఇక్కడ చూడవచ్చు క్రియేట్ అకౌంట్ సో దాన్ని ట్యాప్ చేయండి ఇక్కడ అయితే మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినాక ఇక్కడైతే నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి అండ్ ఇక్కడ చూడొచ్చు టూ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది వాట్సాప్ పంపాలని మెసేజ్ కావాలి నేను అయితే మెసేజ్ మీద ట్యాప్ చేస్తున్నాను అండ్ దాని మీద టెక్నిక్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి అండ్ ఇక్కడైతే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే సెట్ చేసుకోండి సో మీరు రియల్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఏం కాదు సో ఇదైనా సెట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి అండ్ ఇక్కడైతే మీరు ఏం నేమ్ పెట్టాలనుకుంటున్నా సో ఆ నేమ్ అయితే ట్యాప్ చేయండి నేనైతే శ్రీకాంత్ ఆఫీషియల్ అని పెడుతున్నాను సో నెక్స్ట్ మీద ట్యాప్ చేసిన ఇక్కడ కొన్ని అయితే అయితే ఇవ్వడం జరుగుతుంది ఇన్ కేస్ మీకు నేమ్ నచ్చకపోతే సో ఇక్కడ కరప్షన్ చేయడానికి కూడా ఉంటుంది సో కొన్ని అయితే ఇన్స్టాగ్రామ్ అయితే వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ మీరు కూడా ఓన్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు నేను జీరో నైన్ కొడతాను సో ఇది రాలేదు కదా నేను జీరో సిక్స్ కొట్టి చూస్తాను సో ఇక్కడ బ్లూ టిక్ అయితే రావడం జరుగుతుంది సో అలా అయితే మీద వస్తాను సో అగ్రి ట్యాప్ చేయండి సో అగ్రిమెంట్ ట్యాబ్ ఈ కొన్ని సమయం అయితే తీసుకోండి సో కొంచెం క్రియేట్ చేసుకోవడానికి కొంచెం అయితే వన్ మినిట్ అయితే మీకు అయితే తీసుకుంటుంది సో నేను విదిన్న వన్ మినిట్ అయితే మీ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది సో ఇక్కడైతే మీ ఫోటో అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ప్రజెంట్ ఏం యాడ్ చేయట్లేదు స్కిప్ అని కొట్టేస్తున్నాను సో ఇక్కడ చూస్తే వెల్కమ్ టు ఇన్స్టాగ్రామ్ శ్రీకాంత్ అఫీషియల్ జీరో సిక్స్ నేనైతే స్కిప్ అని కొట్టేసి కంటిన్యూ మీద ట్యాబ్ చేస్తున్నాను ఇక్కడ కొన్ని కొంతమందికి అయితే ఫాలో చేయడం అంతే ఉంటుంది అనమాట సో ఇక్కడ ఫినిష్ అని కొట్టేసినాక అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు స్కిప్ అని కొట్టేయండి సో స్కిప్ అని కొట్టినాక ఇక్కడ శ్రీకాంత్ ఆఫీసర్ జీరో సిక్స్ అని వచ్చింది అండ్ కొంతమందికి అయితే ఫాలో అయితే చేయడం అయితే జరుగుతుంది సో మీరు అయితే ఇద్దరు ముగ్గురు అయితే ఫాలో అయితే చేయాలన్నమాట ఎందుకంటే మీరు వితౌట్ ఎనీ ఫాలోవర్స్ మీరు అయితే ఇన్స్టాగ్రామ్ అయితే క్రియేట్ చేయగలరు అందుకోసం ఎవరైనా మీ సెలబ్రిటీ కూడా ఫాలో చేసుకోవచ్చు ఫైనల్ అయితే మీ ఇన్స్టాగ్రామ్ అయితే క్రియేట్ అయిపోయింది అండ్ ఇక్కడ మీరు నేమ్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ ఉందిగా సో దాని మీద ట్యాప్ చేసి మీరు అయితే మీ ప్రొఫైల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మీ బయో మీరు మీ నేమ్ మీకు నచ్చిన నేమ్ అది అన్నీ యాడ్ చేసుకోవచ్చు మీ డేటా బర్త్ మెయిల్ ఫీమెయిల్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు సో ఇలా అయితే మీరు అయితే ఇన్స్టాగ్రామ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట సో ఈజీ ప్రాసెస్ కదా సో ఇలా అయితే మీ ఇన్స్టాగ్రామ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఇలా డిలీట్ చేయాలి సో మళ్ళీ అయితే ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేయండి సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినాక ఇక్కడ కింద ప్రొఫైల్ ఉంది కదా సో దాని మీద ట్యాప్ చేయండి సో దాని మీద ట్యాప్ చేసినా ఇక్కడ పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదా సో దాని ట్యాప్ చేసి ఇక్కడ సెట్టింగ్ అండ్ ప్రవేశి ఉంది కదా సో దాని మీద ట్యాప్ చేయండి సో దాని మీద ట్యాప్ చేసినాక ఇక్కడ కింద అయితే స్క్రోల్ చేయండి సో హెల్ప్ అనే ఆప్షన్ వచ్చేదాకా అయితే స్క్రోల్ చేయండి కొంచెం కిందగా అయితే ఉంటుంది అన్నమాట సో ఇక్కడ చూడవచ్చు దాని మీద ట్యాప్ చేయండి సో దాన్ని ట్యాప్ చేసినా ఇక్కడ హెల్ప్ సెంటర్ ఉంది కదా సో దాని మీద ట్యాప్ చేయండి ఫోర్త్ ఆప్షన్ మీద సో అది ట్యాప్ చేసినాక ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ త్రీ డాట్స్ అయితే ఉంది కదా పైన సో దాని మీద ట్యాప్ చేయండి సో దాని మీద ట్యాప్ చేసినాక ఇక్కడ చూడొచ్చు మేనేజర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందిగా సో దాన్ని ట్యాప్ చేయండి సో ఇక్కడ డిలేట్ అకౌంట్ డిలేట్ యువర్ అకౌంట్ ఉంది సో దాని మీద ట్యాప్ చేయండి సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి సో ఫస్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసినాక ఇక్కడ చూడొచ్చు మీరు టెంపరీ డిలీట్ ఎవరు అకౌంట్ ఉందిగా సో దాన్ని ట్యాప్ చేసి ఇక్కడ మొబైల్ బ్రౌజర్ హెల్ప్ ఉంది కదా సో దాని అంటే ట్యాప్ చేయండి సో ట్యాబ్ ట్యాప్ చేసినాక ఇక్కడ చూడొచ్చు డిలేటివ్ అకౌంట్ అని సో దాని అంటే ట్యాప్ చేయండి సో దాని ట్యాప్ చేసినాక ఇక్కడైతే మీరు కొన్ని ఏ రీజన్ అయితే ఇచ్చు ఇవ్వచ్చు ఏదైనా ఇవ్వచ్చు మీరు ఏ రీజన్ అయితే ఇవ్వచ్చు ఇక్కడైతే మీ పాస్వర్డ్ ఉంది కదా మీరు ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసినప్పుడు పాస్వర్డ్ కదా సో ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి సో నేనైతే పాస్వర్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను సో చేసినాక ఇక్కడ డిలీట్ శ్రీకాంత్ అఫీషియల్ జీరో నైన్ ఉంది కదా సో అది అట్లా డిలీట్ చేసేయండి సో అలా డిలీట్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇదైతే డిలీట్ అయిపోతుంది కొంచెం సమయం అయితే తీసుకుంటుంది సో డేట్ అవ్వడానికి సో కొంచెం రిఫ్రెష్ ఏం చేయకుండా కొంచెం అయితే ఉండండి సో వన్ మినిట్ అయినాక అదైతే ఆటోమేటిక్ అయితే అయిపోతుంది సో బ్యాక్ మొత్తానికి అయితే బ్యాక్ వచ్చేయండి సో ఇలా అయితే ఫైనల్గా వచ్చేస్తుంది అనమాట సో మొత్తానికి అయితే బ్యాక్ వచ్చేయండి సో ఇలా రాకపోతే మీరు అయితే వన్ మినిట్ తర్వాత రిఫ్రెష్ అయితే తీసుకోవచ్చు సో ప్రజెంట్ కదా సో కొంచెం సమయంలో ఇప్పుడు అయితే అయితే డిలేట్ అయితే అయిపోతుంది అనమాట సో ఇలా అయితే మీరు చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి సో ఇలా ఇది అది ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నమాట సో ఇలా అయితే మీరు అయితే పర్మనెంట్ యువర్ అకౌంట్ అయితే డిలీట్ చేసుకోవచ్చు సో ఇలా అయితే మీరు అయితే ఇన్స్టాగ్రామ్ క్రియేట్ అండ్ రిలేట్ అయితే చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వీడియో అయితే నేను ఇన్స్టాగ్రామ్ ఎలా యూజ్ చేయాలి మనం పోస్ట్ ఎలా చేయాలి అండ్ మన ఫోటో ఎలా పోస్ట్ చేయాలి అండ్ స్టోరీస్ ఎలా పెట్టాలి మన అకౌంట్ అయితే ఇలా ప్రొవైడ్ చేసుకోవాలి అండ్ ఫోటో ఎలా దిగాలి అండ్ రీల్ ఎలా రీల్స్ చేయాలి సో అన్ని అయితే నేను అయితే నెక్స్ట్ వీడియో చేద్దాం అనుకున్నాను సో ఎవరికి ఎవరికి కావాలో సో కింద అయితే కామెంట్ చేయండి నేను అయితే నెక్స్ట్ వీడియో అయితే అదే చేస్తున్నమాట సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయింది అనుకున్నాను సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి